Praise the Lord, Hallelujah, Hallelujah, Hallelujah. Tandri Vandanam, Tandri Stotram, Tandri Mike Suti Stotram Kalgunagaka. Yesu Prabhuva Vandanam, Yesu Prabhuva Stotram, Yesu Prabhuva Mike Suti Stotram Kalgunagaka. Parishuddhatma Deva Vandanam, Parishuddhatma Deva Stotram, Parishuddhatma Deva Mike Suti Stotram Kalgunagaka. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా మీకే స్తుతి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదువుకుందాము. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4:22-24 వరకు చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-24 వరకు మరి ఒకసారి చదువు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ప్రైజ్ ద లార్డ్. మీ చిత్తవృద్ధి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకం తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు వాక్యం బోధిస్తుండగా నాయన తండ్రి, నా సొంత జ్ఞానంతో కాకుండా నీ యొక్క పవిత్రాత్మ శక్తితో బోధించినట్లయితే అనేక ఆత్మలు కదిలించబడతాయి. కనుకలైనా తండ్రి, ఈ సమయంలో మీరు నా హృదయంలోనికి వచ్చి మీరే బోధించి అనేక ఆత్మలు కదిలింపబడేటట్టు సహాయం చేయమని మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినం మనం విత్తువాని ఉపమానం గురించి నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 4:4 చూడండి ప్రియ సహోదరి సహోదరుడ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు విత్తువాని ఉపమానము గురించి బోధించినప్పుడు వారికి అర్థం కాక మరలా ఏమన్నారు, అయ్యా మాకు మరీ ఒకసారి బోధించండి దాని గురించి విపులంగా అని చెప్పినప్పుడు ఆయన ఈ విధంగా బోధించాడు. మొట్టమొదటిది, త్రోవ పక్కన పడిన విత్తనము వాక్యము వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము సాతాను ఎత్తుకొని పోవును. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఇక్కడ 4 రకాల ఉపమానాలు చెప్పారు ప్రభువైన యేసుక్రీస్తు. మొదటిది త్రోవ పక్కన పడిన విత్తనం, రెండవది రాతి నేల మీద పడిన విత్తనం, మూడవది ముండ్ల పొదలో పడిన విత్తనం, నాలుగవది మంచి నేల మీద పడిన విత్తనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడ, మరి ఈ దినము ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరెను, వాడు విత్తుచున్నగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడేను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పక్షులు వచ్చి వాటిని మింగివేసాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పక్షులు వచ్చి మింగిపోయేటువంటి వాక్యము వారిలో విత్తబడును కానీ
వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము సాతాను ఎత్తుకొని పోవును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియ సోదరి సోదరుడు, అంటే ఏంటి, ఈ లోక ఆశలకు బానిసలైపోతూ ఉంటాం. అంటే ఏంటి, మనం గుడికి వెళ్తాం వస్తాము, గుడికి వెళ్ళి రావడమే కానీ ఆ వాక్యం ద్వారా జీవించడానికి ప్రయత్నించాం. ఏదో వెళ్ళాము వచ్చాము అంతే. ప్రియ సోదరి సోదరుడు, చూడును మరి ఏ విధముగా ఉన్నావు ఈ మధ్యలో. రెండవది, రెండవ విత్తనం, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. ప్రైజ్ ద లార్డ్. రాతి నేల మీద పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండలేనందున అవి వెంటనే మొలిచెను. నేను చర్చికి వెళతాను, వాక్యము వింటాను, ఆ వాక్యము ద్వారా జీవించాలని బయటకు వస్తాం. వెంటనే ఏం జరుగుద్ది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. వాక్యము విని వస్తాం, కానీ అది మనలో లోతైన అనుభవం లేనందున ఏం జరుగుతుంది? వేరు లేనందున కొంతకాలము నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను వచ్చినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఏంటంట, శ్రమ అయినను హింస అయినను వచ్చినప్పుడు పడిపోతాం. ప్రైజ్ ద లార్డ్. ఏంటి, రాతి నేల మీద పడిన విత్తనం అంటే ఏంటి, త్రోవ పక్కన పడిన విత్తనం కొద్దిగా ఉన్న మందు నేలల ద్వారా అది మొలిసింది, కానీ ఐహిక విచారముల వలన ప్రక్క త్రోవ పడింది. అదేవిధముగా రాతి నేల మీద పడిన విత్తనం అంటే ఏంటి, రాతి నేల మీద కూడా మొక్కలు మొలుస్తాయి. అంటే ఏంటి, మనం వెళతాము చర్చికి, వాక్యాన్ని వింటాము, ఈ చర్చి గారు ఆ చర్చికి వెళ్దాము, ఆ చర్చి గారు ఈ చర్చి కానీ వెళతాము, కానీ వాక్యము మన హృదయంలో నిలబడదు రాతి నేల మీద కలాగా. ఈ చర్చికి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ ఏమి వాక్యం చెప్పట్లా, వేరే చోటకు వెళ్ళాం. ఇప్పుడు ఎన్ని సంఘాలు, ఆర్సిఎం సంఘం, ఆర్సిఎం సంఘం తర్వాత లూథరన్ సంఘం, లూథరన్ తర్వాత సిఎస్ఐ సంఘం, సిఎస్ఐ తర్వాత ఇప్పుడు అనేక వందల సంఘాలు వచ్చినాయి. నాకు నేనుగా ఒక సంఘం పెట్టించుకుంటున్నా, ఓ పది మంది వచ్చే కాదు. వేరే వాళ్ళు అట్లానే పది మంది రాగానే సంఘంలోంచి విడిపోయి లోతైన అనుభవం లేక ఏం చేస్తున్నారు, వేరే సంఘానికి వెళ్ళిపోయి పడిపోతున్నారు. సాతాను వలలో చిక్కుకొని పోతున్నారు. ఏ సంఘానికి వెళ్ళక, నీ వాదిలో ఏ సంఘంలోకి వెళుతూ ఉన్నావు ఆ సంఘానికి వెళ్ళు, వారు చెప్పే వాక్యాన్ని విను. రాతి నేల మీద పడిన విత్తనంలో ఉండబాకండి. రాతి నేల మీద పడిన విత్తనం ఏంటి, దానికి అక్కడ కొద్ది కొద్దిగా మట్టి ఉండేటప్పటికి మొక్క కొద్దిగా మిగులుతుంది, వెంటనే ఆరిపోయి చనిపోతుంది. అది కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అంటే ఏంటి, ఏదైనా ఇంట్లో తగాదాలు కానీ విషయము కానీ ఏ విషయమే కానీ శ్రమ వచ్చినప్పుడు, అదే విధంగా నువ్వు చేసే పనిలోనైనాను కొద్దిగా శ్రమ కలిగినప్పుడు ఆ దేవుడేంటి అదిలే ఇదిలే అని ప్రక్క దోవ పట్టేస్తాం. ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే, మేము క్రైస్తవం తెల్లగొట్లు వేసుకుంటున్నాం, తెల సంఘానికి వెళుతున్నాం, కాదు. నీవు నిలబడు, నీవు నేను దేవునికి సాక్షులుగా ఉండాలి. ఆయన్ని అవమానపరచొద్దు తెల్లగొట్లు వేసుకొని, నల్లగొట్లు వేసుకొని దేవుణ్ణి అవమానపరచొద్దు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మా సంఘమే పరలోకానికి వెళ్ళదు, ఇంకో సంఘం వెళ్ళదు అని అవమానపరుస్తున్నారు వేరే సంఘాన్ని. అది కాదు, నాకు నేనే నీకు నువ్వు, నేను చనిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళుతుందో నేను తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి వినండి గట్టిగా, నేను చేసే బోధ కరెక్ట్గా ఉందా లేదా, నేను జీవించే జీవితం సరిగా ఉందా లేదా, ఇతరులను అవమానపరుస్తున్నానా, ఆ సంఘమని ఈ సంఘమని అవమానపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
మూడవదిగా ముండ్ల పొదలో పడిన విత్తనం, వీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారములు ధన వ్యామోహము. వాక్యము అణచివేయును, అది నిష్ఫలములగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మూడో రకం ఏంటి? మొదటిది తోవ ప్రక్కన పడిన విత్తనం, రెండవది రాతి నేల మీద పడిన విత్తనం, మూడవది ముండ్ల పొదలో పడిన విత్తనం. అది పడుద్ది, వీరు వాక్యము విందురు కానీ ఐక్య విచారములు ధనము వాక్యము అణచివేయును. ధన వ్యామోహం. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, పగలంతా బో దేవుని గురించి ఎమా చెప్తూ ఉంటాడు. అదే ఆ సంఘం అట్లా, ఈ సంఘం ఇట్లా, ఇది అట్లా, అది అట్లా ఉంటాడు. సాయంత్రం వంగాలే 100,000 రూపాయలు వెడ్డి కింద పడుకొని నిద్రపోతుంటాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ విధముగా దేవుణ్ణి ఎలా అవమానపరుస్తూ ఉన్నారు అంటే, నువ్వుంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నులివెచ్చని తనముతో దేవుణ్ణి అవమానపరచవద్దు. నువ్వు దేవుని దగ్గర రాపోయినా పర్లా, దేవుని వాక్యాన్ని ఇతరులు బోధించకపోయినా పర్లేదు, దేవుణ్ణి మాత్రం అవమానపరచదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో ఒక ఆయన ఉన్నాడు, ఆర్సిఎం సంఘంలో ఏమీ లేదు అంటాడు, సాయంత్రం 6 గంటలకు బార్లోకి వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. పగలంతా వాక్యం బోధిస్తుంటాడు, 6 గంటలకు తాగితే తప్పే ఉందండి, బైబిల్లో ఉందంటాడు. బైబిల్లో ఏం చెప్పిందంటే, కష్టపడి పనిచేసి బాడీ అలసిన వానికి కొద్దిగా మత్తుమేమని చెప్పి ఉంది, కానీ ఫుల్గా తాగమని ఎక్కడా లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆలోచిద్దాం. నాలుగవది, మంచి నేల మీద పడిన విత్తనం. మంచి నేల మీద పడిన విత్తనం అంటే వారి జీవితాలను దేవునికి సమర్పించుకొని వారు అంకితమైపోయిన వాళ్ళు. ఇక ఈ లోకం వద్దు. ఇది నాన్న కొన్ని 100,000 మంది పునీతులు ఉన్నారు, వారంతా వారి జీవితాలను చూడండి. అదేవిధముగా గోవాలు ఫ్రాన్సిస్ సేవర్ వారు ఎక్కడి నుంచో వచ్చి మొట్టమొదటిగా ఏం చేశాడు, ఆయన బోధ ఎవరో వినకపోతే సముద్రం ఒడ్డుకి వెళ్ళి చేపలకు బోధించేవాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా తోమా గారు కూడా 52వ సంవత్సరంలో ఇండియాకు వచ్చారు. మొట్టమొదట కేరళ రాష్ట్రానికి వచ్చాడు. కేరళ రాష్ట్రం అంతా బోధించిన తర్వాత ఇదిన ఇండియాలో రాష్ట్రాలన్నింటిలో క్రైస్తవ రాజ్యం ఏదంటే కేరళ రాష్ట్రం. అది కూడా ఇప్పుడు పడిపోయి ఉంది, అన్నుల దీంట్లో ఉంది. ఇది ఎవరి ద్వారా వచ్చింది? తోమా గారి ద్వారా. ఆయన తర్వాత మద్రాసు వచ్చారు. మద్రాసులో అనేక మందిని మార్చాడు. అప్పుడు అన్యులు ఏం చేశారు, ఇతను ఉంటే ఇంకా అనేక మంది క్రైస్తవులైపోతూ ఉంటారు, కనుక ఇతను చంపేయాలి అని చెప్పి చంపారు. ఏది బళ్ళింతో పొడిచారు. అతను కొండపైన, మద్రాసులో ఒక కొండపైన ఉంటూ ఉంటాడు. ఆ కొండలో వీరు వెళ్ళి బళ్ళింతో పొడిచినప్పుడు ఆయన ఆ గుహలోంచి బయటకు వచ్చేటప్పుడు ఆ నెత్తురు ఆ కొండకి రాచుకుంది, ఆ గోడకి. అది ఇప్పటికీ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మృతదేహంలో ఇంకా కొన్ని పార్ట్లు ఇక్కడే ఉన్నాయి. చూడండి అదే విధముగా గోవా రాష్ట్రంలో ఇప్పటికీ ఫ్రాన్సిస్ సేవర్ వారి మృతదేహం ఇంకా ఉంది, చెడిపోల. అంటే దేవుడు ఆయన ద్వారా తెలియచేయటానికి. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, మన ఒక ఆయన చెప్తున్నాడు, అంతా ఇదైపోతాయంట. ఇది దేవుని యొక్క చిత్తం అయితే ఉంటుంది. అదేవిధంగా రోమ్ నగరంలో అనేక 1,000 మంది పునీతుల శరీరాలు ఇప్పటికీ ఉన్నాయి. అదేవిధముగా పునీత జాన్ బోస్కో గారు అని ఒక ఆయన ఉన్నాడు,
ఆయన బాడీ ఎంత ఇదైపోయింది, ఆయన చెయ్యి మాత్రం ఇప్పటి వరకు చక్కగానే ఉంది. చూడండి ప్రియసో, ఎందుకని దేవుడు వారి ద్వారా కొంత మనకు తెలియజేయటానికి. ఏంటది చూడండి, ఏంటది మంచి నేల మీద పడిన విత్తనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యము విని దానిని అంగీకరించి ముక్కలు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపుతారు. ఎప్పుడు నీవు నిజముగా దేవుని తట్టు తిరిగి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు అన్నాడు చూడండి, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరు, నీకోసం నా కోసం సిలువ మీద రక్తం చిందించబడింది. వీపు నాగలితో దున్నబడినట్లు రక్తము చిందించబడుతుందని. నేను పాస్టర్ని, నేను వాక్యాన్ని బోధిస్తాను, చిన్న కష్టం వస్తే ప్రక్కకు తొలగిపోతున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏంటి నీ పరిస్థితి, నా పరిస్థితి? దేవుని వాక్యాన్ని బోధించి అనేక ఆత్మలు రక్షించినట్లయితే, ఒక్క ఆత్మ రక్షింపబడితేనంట పరలోకమందున్న దేవదూతల గంతులు వేస్తారంట ఆనందముతోటి. మరి నీవు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా, ఈ విత్తనంలో ఏ విత్తనము లాగున్నావు నువ్వు? త్రోవ ప్రక్కన పడిన విత్తనము లాగున్నావా, రాతి నేల మీద పడిన విత్తనము లాగున్నావా, ముండ్ల పొదలో పడిన విత్తనము లాగున్నావా? నేను ఆ సంఘానికి వెళ్ళాను, ఈ సంఘానికి వెళతానని చెబితే కాదు. నీ బ్రతుకు మారాలి. పొద్దున ఆదివారం గుడికి వెళ్ళి ఒక రెండు గంటలు కూర్చొని వచ్చేస్తే సరిపోదు. నీవు నీ జీవితము దేవునికి ఆయన మెచ్చేటట్లు ఉండాలి. ఎలా? మంచి నేల మీద పడిన విత్తనం వలె ఉండాలి. అలా ఉంటున్నావా? ఒకసారి ఆలోచిద్దాం ప్రియ సహోదరి సహోదరుడు. మంచి నేల మీద పడి చూడండి ప్రియ సహోదరి సహోదరు, ఒక గోధుమ గింజ భూమిలో పడి అది నాశనమై మొలిస్తేనే కానీ మరలా విత్తనము పునర్జీవించదు. అదేవిధంగా చూడండి, ఎఫ్ఎసి రాసిన సంఘం 4:20లో చెప్పినట్లు, నీవు నీ పాత జీవితాన్ని వదిలిపెట్టుకొని క్రొత్త జీవితం కోసం వచ్చి మరలా వెనుకంజ వేయకుండా ఉండటానికి ప్రయత్నించు. ఏం చేస్తున్నావు? నేను మారు మనసు పొందాను, తెల సొక్కా వేసుకున్నాను, తెల బ్యాంట్ వేసుకున్నాను, వెళ్తానక బయటికి రంగాలన్నీ మామూలు అంటే తెలిపడేవద్దు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలంటే నీవేం చేయాలి? మంచి నేల మీద పడిన విత్తనం వలె ఆ యేసు ప్రభు మీద ఆధారపడాలి. ఆయన ఏమంటున్నాడు? నా ద్వారానే తప్ప దేవుని యొద్దకు, తండ్రి అయిన దేవుడి దగ్గరకు వెళ్ళాలి అంటే నా ద్వారానే వెళ్ళాలి. ముందు ఆయన అంగీకరించాలి. ఆయన మన పాపములను ఒప్పింపి చేసి నిత్య జీవానికి వారసులు వచ్చేస్తానంటున్నాడు. చూడండి ప్రియ సహోదరుడు సహోదరుడు, ప్రకటన గ్రంథం 20:15 తెలియదుగా తెలియ, ఎవరి పేరైనను జీవగ్రంథముందు వ్రాయబడినట్లు కనబడని ఎడల. ప్రైజ్ ద లార్డ్, ఎవరి పేరైనను జీవగ్రంథముందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వారు అగ్నిగుండములో పడవేయబడేదడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, ఎవరి పేరైనను జీవగ్రంథముందు వ్రాయబడి, ఎప్పుడు వ్రాయబడుతుంది? మంచి నేలలో పడిన విత్తనం వల్లే నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను జీవగ్రంథంలో మన పేర్లు రాస్తాడు. రాతి నేల మీద పడినట్లు కాకుండా,
ముండ్ల పొరదలో పడినట్లు కాకుండా సగం సగం జీవితం జీవించినట్లయితే మన పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి చూడండి ఏమంటారు పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగుండములో పడవేయబడుతురు ఇది రెండో మరణం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 చూడండి ప్రియ సోదరి సోదరుడు నీవు ఎలా ఉన్నావు చూడండి ఏమంటున్నాడు నీవు దేవుని దగ్గరికి వచ్చి నీ పాపములు ఒప్పుకోమన్నట్లయితే ఆయన ఏమంటున్నాడు చూడు ఆయన వారి కన్నుల ప్రతి పాష్ప బిందువును తుడిచివేయను ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఇక మరణం ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు చూడండి దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుటం ఏంటండి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరుల ఒక్కసారి ఆలోచిద్దాం ఈ దినం మనం ఏ విత్తనంలా ఉన్నాండి చూడండి మీరు ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి మన పాపములు ఒప్పుకొని ఆయన ఏం చెబుతున్నాడో చూడండి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియదు చనిపోయిన తర్వాత ఆయన సమాధి దగ్గరికి వెళ్ళారు అప్పుడు దేవదూతలు చెప్తున్నారు వారికి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి చూడండి మగ్దలేను మరియ పాపం చేసి ఒప్పుకున్న తర్వాత మరీ ఇతరులు లేకుండా యేసునే వెతుకుతుంది ఆయన చనిపోయిన సమాధి దగ్గరికి వచ్చినప్పుడు దేవదూతలు ఏమన్నారు మీరు ఎవరిని వెతుకుతున్నారు యేసుని ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 చూడండి ప్రియ సోదరి సోదరి ఈ దినాలు ఎలా ఉన్నాయంటే అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు మరియు మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములకు నబోదురు మీరు కలవరపడకుండా చూచుకునడి ప్రయుద్ధరాడు జనాల్లో చాలామంది దుర్బోధలు చేస్తూ ఉన్నారు మరి ఏంటి ఆ దుర్బోధన మొన్న ఎప్పుడు నేను పేపర్లో చదివాను మద్రాసులో ఒక చర్చిలో నలుగురు సిలువ వేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయారంట సిలువ మీద ఏంటిది పనికిరాని దేవుడు వచ్చేస్తాడు కాబట్టి మనం చనిపోతాం అది కాదు ఆయన కోరుకునేది నిన్ను నన్ను ఏమంటున్నాడంటే మారు మనసు పొంది మనము చనిపోయిన ఎడల ఏమంటున్నాడు తెసలోనికి రాసిన పత్రికలు 4వ అధ్యాయంలో ఎదుగుతాడు నేను మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ప్రైజ్ ద లార్డ్ యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొచ్చు మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై ఉండి మనము నిద్రించుచున్న వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినం మనం విత్తువాని ఉపమానం గురించి నేర్చుకున్నాం విత్తువాని ఉపమానంలో నీవు నేను ఏ స్టేజీలో ఉన్నాము త్రోవ పక్కన పడిన విత్తనం వలె ఉన్నామా రాతి నేల మీద పడిన విత్తనం వలె ఉన్నామా ముండ్ల పొదలో పడిన విత్తనం వలె ఉన్నామా లేక మంచి నేల మీద పడిన విత్తనం వలె ఉన్నామా ఒకసారి ఆలోచించుకుందాం ముండ్ల పొదలో ఉంటే రాతి నేల మీద పడినట్లయితే త్రోవ పక్కన పడినట్లయితే మనలను మనం సరిచేసుకొని మంచి నేల మీద పడే విత్తనములాగా తయారవటానికి సిద్ధమవుదాం ఆ దేవాదేవుడు నిన్ను నన్ను మారు మనసు పొందేటట్టు చేసి మంచి నేల మీద పడే విత్తనములాగా మొలకెత్తటానికి ఆయన నిన్ను నన్ను తీర్చిదిద్దుతాను కనుక ఆయన వైపు తిరుగుదాం
ఆయనే యేసు ప్రభువే నిజమైన దేవుడు జీవముగల దేవుడు అని నమ్మి ఆయన తట్టు తిరిగి ఆయన నిన్ను నన్ను నిత్య జీవానికి వారసు చేస్తాడని ఆయన దగ్గరికి వెళదాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలనైనా. ఇప్పుడు చెప్పబడిన వాక్యం, మరి నేను ఏ నేల మీద పడిన విత్తనం వలె ఉన్నానో నాకు తెలియదు, కానీ సర్వము ఎరిగిన దేవుడు కనుక నాయన తండ్రి, నన్ను మంచి నేలలో పడిన విత్తనం వలె తీర్చిదిద్ది నీ రాజ్యానికి వారసు చేయమని వేడుకొనుచున్నాము. అదేవిధం మా కుటుంబాలన్నింటినీ మీ పాత్రలో వేయించున్నాము తండ్రి. అదేవిధంగా ఈ యొక్క ప్రార్థనా టీవీ యాజమాన్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వాటిలో పనిచేస్తున్న ప్రతి బిడను దీవించండి, ఆశీర్వదించండి. నీ పని ఇంకా అరవదంతలు నూరంతలుగా చేసేట్లు సహాయం చేయమని మా ప్రభు మీ కుమారుడైన యేసుక్రీస్తునామమున అతి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.